స్వప్నిక మేమే నీకు టాస్క్ ఇస్తాం ఇప్పుడు, ఓకేనా? నువ్వు కొత్తగా పెళ్ళయి ఇంటికి వచ్చిన కోడలివి. మీ అత్తగారు చాలా పిసినారిది. నువ్వేమడిగినా సరే అది లేదు ఇది లేదని చెప్తూనే ఉంటుంది. సో మీ ఇద్దరు మధ్యలో కాన్వర్సేషన్ అది. నేనే మీ అత్తగారిని. ఏంటమ్మా, ఏమైనా కావాలా? మొహమాట పడద్దమ్మా. అతడు కొత్తగా ఇంటికి వచ్చావు, పెళ్ళయింది, అత్తగారు కొత్త, ఇవేం అనుకోకుండా నీకేం కావాలో అది అడుగు. చాలా ఆకలి వేస్తుంది అత్తయ్య. ఫస్ట్ కొంచెం ఫుడ్ పెట్టించారనుకో, కనీసం కేక్ అన్న కట్ చేసి ఇచ్చారు. ఏం కావాలి చెప్పు. నా బంగారం అసలు పాపం చూడు, ఆకలితో ఎలా చిక్కిపోయావు. ఒక రెండు మటన్ బిర్యానీ, ఒక నాలుగు చికెన్ స్టార్టర్లు, తర్వాత ముందు సూప్ కావాలి అత్తయ్య, దాని తర్వాత ఇది, దాని తర్వాత డెజర్ట్ బాగుంటుంది. ఒక్క నిమిషం ఆగు. అసలు ఇవాళ ఏ వారం? నాన్ వెజిటేరియన్ తినకూడని వారం. ఏ వారం అయితే ఆ వారం వేసుకుంటారులే ఇది, కానీ చెప్పేది విను. ఈ రోజు కాకుండా ఏ వారం అయినా సరే అది అడుగు. ఈ రోజు అది మాత్రం ఇక్కడ అడగ, సరేనా? అత్తయ్య మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు అత్తయ్య, నాకు కొత్తగా పెళ్ళయిందని. సో వాళ్ళకి నాకు అందరికి కలిపి వెజ్ పెట్టినా చాలు అత్తయ్య. వెజ్ లో ఏం కావాలి చెప్పు. అసలు మొహం ఎలా వాడుకోవాలి, ఏం కావాలి చెప్పు. ఫ్రైడ్ రైస్, పులిహార, 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 అలాగే వెజ్ మంచూరియా ఒక ఆరు ప్లేట్. ఏంటమ్మా ఇవాళ ఏ వారం? అసలు బియ్యంతో కూడినటువంటి పదార్థాలు మనం తినకూడని వారం. నువ్వేమో పులిహార అంటున్నావు, బిర్యానీ అంటున్నావు, ఫ్రైడ్ రైస్ అంటున్నావు, అది కాకుండా అన్ని స్వీట్లు ఏ వారం వస్తే ఆ వారం వేసుకోండి, సరేనా? అత్తయ్య పోనీ చట్నీస్ నుంచి రెండు. ఎవరమ్మా? ఆ ఫ్రెండ్ అత్తయ్య. మీ మొహల్లే మామగారు ఇటు రండి. మీ మామగారిని ఫ్రెండ్ కింద వేసేసుకున్నావా నువ్వు? ఏంటండి ఇది? ఏమీ లేదు పాపం. ఏమీ లేదంటారు పిల్ల చూడండి, ఇందాకటి నుంచి అడుగుతోంది. మావయ్య కనీసం మీరు ఒక కోడిని వేలాడి తీసినా ఏదో ఒకటి తినేస్తా మావయ్య. దేవహింస తప్పు కదా. మా ఇంట వంట గుడ్డును కూడా వేలాడదీయమమ్మా మేము. మా ఆయన్ని పిలుచుకున్నా. అయ్యో మీ ఆయన్ని పిలుచుకోవడానికి నా దగ్గర పర్మిషన్ ఏంటి? మా అమ్మ మాటే బంగారు బాట. అమ్మో ఏంట్రా రానా? ఏమండి ఆకలి వేస్తుంది. ఇలాగా ఎలా నిగనిగలాడిపోతున్నాడు అండి మన అబ్బాయి అసలు. ఏంటండి పాపం కోడలికి ఏదో కావాలమ్మా. కనీసం ఆకలి. పోనీ షాపింగ్ వెళ్దాం అత్తయ్య. ఆదివారం షాపులు ఉండవు. మా ఆయన బంగారం అసలు మీకన్నా పిస్తారుగా ఉన్నారు. కొత్తగా పెళ్ళయింది కదా అత్తయ్య, మేము హనీమూన్ కన్నా వెళ్తాం. ఇవాళ ఏంటి ఫుల్ మూన్ డే, పైగా హనీ కిచెన్ లో ఉంది, అది తీసుకుని బయట నాకుతో వెళ్ళి చూడండి. రాహుకాలమే ఇవాళ వెళ్ళకూడదన్నావు కదా బయటికి, లేకపోతే హనీమూన్ జరిగిపోయేది అసలు. పోనీలే అమ్మా, ఏ వారం అయితే ఆ వారం వేసుకుంటారు, కానీ అప్పుడు వెళ్ళి చేసుకో హనీమూన్. ఇంకేమైనా కావాలో చెప్పు. మొహం పడతావేంటి? మొహం చూడు ఎలా వాడిపోయి. ఏం కావాలంటే అదే. పోనీ ఆ కత్తితో కేక్ ను కట్ చేసి ఒక ముక్కన్న ఇవ్వండి. అది కావాలంటే తినమ్మరా, తీసుకో. నీకు ఎంత కావాలంటే అంత తిను. మొత్తం కేక్ తిని అమ్మా. కత్తి కూర్చున్నావేంటి? నీకు టాలెంట్ ఉంది. రాగమ్మా ఈ కేక్ పాడు చేయడం ఎందుకు? ఈ నెల 32వ తారీఖు నా పుట్టినరోజు ఉంది కదా, ఆ రోజు ఇంకో. అవునండి మర్చిపోయాను. తర్వాత ఏమో మరుసటి రోజు మన పెళ్లి రోజు. అవును మన చింటూ గాడిదేమో పుట్టినరోజు కూడా వచ్చేసింది. వాడిది కూడా బర్త్డే ఉంది 36వ తారీఖు. అన్ని అయిపోయిన తర్వాత ఒకటేసారి కేక్ కోసం ఫ్రిడ్జ్ లో పెట్టండి. కేక్ లో పెట్టి బాగుంటుంది, ఫ్రెష్ గా ఫ్రిడ్జ్ లో పెడితే. చూడమ్మా జ్యూసులు ఏమైనా కావాలా? పాప మొహం ఎలా వాడిపోయిందో. ఏం కావాలో చెప్పమ్మా. కనీసం ఒక సలాడు వద్దమ్మా, అందులో కార్బోహైడ్రేట్స్ అవి ఉంటాయి, కొంచెం మంచినీళ్ళు తాగి పడుకో. పైగా పురుగులు కూడా ఉంటున్నాయి. ఆ పురుగుల కోసం పురుగుల మందు కొట్టేస్తున్నారు. మన కోడలికి ఏమైనా అయిపోతే అమ్మో బంగారం అసలు. ఏం కావాలి చెప్పమ్మా. మొహం అసలే వాడిపోయింది. మంచినీళ్ళ ఏమండి ఉన్నాయా? ఇంట్లో ఫ్రిడ్జ్ లో లేవు, కుళాయి దగ్గర బయట పట్టుకుని తాగేమ్మా. మొహమాట పడకు. ఎడం వైపు తీసుకుని కుడివైపు తిరిగితే అక్కడే కూర్చొని ఉంటారు. అదో జయరామని ఆయన అడుగు చెప్తాడు కుళాయి ఎక్కడ ఉందో. వెళ్ళరామ్మా. ఇలాంటి ఫ్యామిలీ ఉన్నట్టే నువ్వు ఎప్పటికో ఇలా అయిపోయేదాన్ని అసలు కదా. దయసేవత ఇంప్రెస్. ఓకే డాన్స్. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేని చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం. ఈసారైనా కొంచెం నాకు ఏ సిక్స్ ఇంకేదైనా ఇస్తే అక్కడ దాకన్నా వెళ్తా. వాళ్ళు కూడా మా పీనట్ ఫ్యామిలీ. ఒక్కొక్క స్టెప్ ఇప్పుడు వన్ వస్తే సూపర్. నీకు చూడమ్మా మంచి నెంబర్ ఇవ్వమ్మా మా కోడలికి నెంబర్.
ఒకటి ఫైనల్ గా ఒక నిచ్చెన వాడాం. చాలా పెద్ద నెంబర్ ఒకటి అన్నావు, నిచ్చెన వచ్చింది అక్కడ. ఒకటి ఒకటి అంటూ ఒక నిచ్చెన అయితే ఎక్కేసింది అబ్బా. స్నిగ్ధ నంబర్ 9 పాము తోక మీద, ప్రవీణ్ నంబర్ 23, స్వప్నిక నంబర్ 17.